మరి ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమినరీలో చూసుకుంటే మోర్ దెన్ 90% సక్సెస్ రేట్ అయితే ఆరుషి డిజోన్ సాధించడం జరిగింది. మరి మెయిన్స్ మన దగ్గర ప్రిపేర్ అవ్వాలని అనుకున్నప్పుడు ఆరుషి డిజోన్ ఏ టు జెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. కేవలం 1000 రూపీస్కి మీకు ఇక్కడ ప్రతిరోజు షెడ్యూల్, ప్రతిరోజు మెటీరియల్స్ అందించడం, టెస్ట్లు, బిట్ బ్యాంకులు, ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేయడం, కరెంట్ ఎకానమీ, పాలిటీస్, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మెటీరియల్స్ అండ్ క్లాసులు ఇవ్వడం, కంప్లీట్గా ఏ టు జెడ్ అందించేటువంటి ప్రోగ్రామ్ మనం 1000 రూపీస్కే ఇస్తున్నాము. ఇది ఆఫర్లో భాగంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కోర్స్ అయితే పర్చేస్ చేయండి. క్లాసెస్ కూడా కంప్లీట్గా క్లాసెస్ కూడా కావాలి అంటే కరెంట్ కాకుండా నార్మల్ క్లాసెస్ కూడా కావాలనుకున్నప్పుడు మరొక 500తో తీసుకోవాల్సి ఉంటుంది. దీని వ్యాలిడిటీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ మెయిన్స్ వరకు ఉంటుంది. ప్రతిరోజు వ్యక్తిగత పర్యవేక్షణతో లైవ్ క్లాసెస్తో మిమ్మల్ని చదివించేటువంటి బాధ్యత నాది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్స్ అయితే పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు ఆరుషి డిజోన్. మరి ఈ వీడియోలో మనం డిప్యూటీ తహసీల్దార్ జాబ్ ప్రొఫైల్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. మరి ప్రిపరేషన్తో పాటు ప్రయారిటైజేషన్ ఇచ్చుకోవడం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం మెయిన్స్కి సంబంధించి. మనం ఇచ్చే ప్రయారిటీ మీదే మన యొక్క భవిష్యత్, మీ యొక్క పిల్లల భవిష్యత్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి జాబ్ యొక్క మనం జాబ్ ప్రొఫైల్ ఇక్కడ డిస్కస్ చేస్తాము. దీన్ని బేస్ చేసుకొని మీ యొక్క ప్రయారిటీ అనేటువంటిది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ గ్రూప్ 2 ఉద్యోగాల్లో ద క్రేజియస్ట్ జాబ్ ఏంటంటే అందరికీ కూడా డిప్యూటీ తహసీల్దార్ అంటారు. ముఖ్యంగా ఎందుకో కానీ మహిళా అభ్యర్థులు దీన్ని చాలా క్రేజీగా తీసుకుంటారు. ఇదే ఎక్కువగా వాళ్ళ ప్రయారిటీలో ఉంటుందన్నమాట. అఫ్కోర్స్ అబ్బాయిలు ఎక్సైజ్ ఎస్ఐ అట్లా అంటారు, కానీ ఎక్కువగా ఇదే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. మరి ఈ జాబ్కి ఉన్నటువంటి పాజిటివ్ అంశాలు ఏంటి, కెరియర్ ఏంటి, సాలరీ ఎంత ఉంటుంది, విధులు ఏమున్నాయి, నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అసలు గ్రూప్ 2లోనే ద క్రేజియస్ జాబ్ డిప్యూటీ తహసీల్దార్. మీ అందరికీ తెలుసు ఈ డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగానికి ఎలాంటి వాళ్ళు అర్హత అప్లై చేసుకోవాలి, అంటే ప్రయారిటీ ఇచ్చుకోవాలి అనేటువంటిది చూద్దాం. ఇక్కడ పీపుల్ అనేటువంటి వాళ్ళు రెండు రకాలు ఉంటారండి. ఒకరేంటంటే చక్కగా 9 to 5 వరకు జాబ్ చేసుకొని 5 గంటలకు ఇంటికి వెళ్ళి పిల్లలతో హ్యాపీగా గడుపుతూ పిల్లల్ని ఒక టౌన్లోనో సిటీలోనో మంచి చదువులు చదివించుకుంటూ ఏ విధమైనటువంటి టెన్షన్ లేకుండా కెరియర్, ఉన్నతి, ఉద్యోగం, ప్రమోషన్స్ సాధించుకుంటూ ఆర్థికంగా స్థిరపడాలనుకునే కేటగిరీ ఒకటి. ఇది తప్పులేదు. ఇట్లా అనుకునే వాళ్ళకి వాళ్ళ లైఫ్ వాళ్ళు ఆస్వాదించాలనుకునే వాళ్ళు ఈ విధంగా ఉంటారు. కొంతమంది అగ్రెసివ్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే నిరంతరం ప్రజల్లో ఉండాలి, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి, హోదా కావాలి, ఒక 10 మంది మనకి సెల్యూట్ కొట్టాలి. 9 to 5 కదా, అప్పుడు మనకి అది జాబ్ సమస్య లేదు, టైమింగ్తో ప్రాబ్లం ఏం లేదు. పిల్లలు విలేజెస్లో చదువుకున్నా మండల హెడ్ క్వార్టర్స్లో చదువుకున్నా ప్రాబ్లం లేదు అని అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ రెండో కేటగిరీకి జాబ్ సెట్ అవుతుంది. అంటే ఎందుకనంటే ఇక్కడ మనకి డిప్యూటీ తహసీల్దార్ జాబ్ అనేటువంటిది ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి, ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలకు మండల రేంజ్లో ఏ అవసరం వచ్చినా ముందు వచ్చేది మనకి డిప్యూటీ తహసీల్దార్ దగ్గరికి వస్తారు. అఫ్కోర్స్ తహసీల్దార్ ఉన్నప్పటికీ కూడా డిప్యూటీ తహసీల్దార్ దగ్గరికి వస్తారు. పొలిటికల్ ప్రెజర్స్ కూడా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ల్యాండ్కు సంబంధించి, రికార్డుకు సంబంధించి కొన్ని ప్రెజర్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వర్కింగ్ అవర్స్ అనేటువంటివి ఫిక్స్డ్ రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ అనేటువంటివి ఏముండవు, ఏ టైంలోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటోకాల్ డ్యూటీస్కి వెళ్ళవు కూడా వీళ్ళకి ఉంటాయి. కాబట్టి ప్రోటోకాల్స్ సంబంధించి కొన్ని సందర్భాల్లో 9 to 5 చేస్తానంటే కుదరదు, ఎనీ టైం వర్క్లో కూడా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మరి ఇట్లాంటి అంశాలు ఉన్నప్పుడు ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇట్లాంటి అంశాలు ఉన్నప్పుడు ఏది మీకు చూస్ చేసుకుంటారనేటువంటిది మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. మనం ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఇది తీసుకోవచ్చు. ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయకుండా ప్రశాంతంగా పోవాలన్న లైఫ్, హ్యాపీగా గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే వేరే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేసి ప్రజలతో మమేకమై ఉండాలనుకునే వాళ్ళకి ఈ జాబ్ అనేటువంటిది సూట్ అవుతుంది. ఎక్కువగా దీనికే ఫస్ట్ ప్రయారిటీ అనేటువంటిది కూడా వస్తుంది మనం ఇచ్చుకుంటుంటారు. అసలు ఈ డిప్యూటీ తహసీల్దార్కి సంబంధించి అసలు వర్క్స్ అనేటువంటి అంటే విధులు అనేటువంటి ఏ విధంగా ఉంటాయి అని చూసుకుంటే, మనకి డిప్యూటీ తహసీల్దార్ అనేటువంటి దాన్ని మనకు కలెక్టర్ కంట్రోల్లో ఉంటామండి. కలెక్టర్ మనకు అపాయింట్ చేస్తారు డిప్యూటీ తహసీల్దార్ ఇన్ మండల్, డిప్యూటీ తహసీల్దార్ ఇన్ సివిల్ సప్లై, డిప్యూటీ తహసీల్దార్ ఇన్ ఎలక్షన్ అనేటువంటి ఎలక్షన్ డ్యూటీస్ డిప్యూటీ తహసీల్దార్ అని మూడు ఉంటాయి అన్నమాట. ముందు మనం ఎలక్షన్ డ్యూటీ డిప్యూటీ తహసీల్దార్ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళ ఎలక్షన్కి సంబంధించి 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్స్ జరిగినప్పటికీ కూడా కరెక్షన్సు, ఇట్లా మాడిఫికేషన్సు, ఎంట్రన్స్ ఇట్లాగా ఎలక్షన్ రిలేటెడ్ డ్యూటీస్లో మనకి ఎంగేజ్ అయి ఉంటారు వీళ్ళు. అదేవిధంగా సివిల్ సప్లైకి సంబంధించినటువంటి డిప్యూటీ తహసీల్దార్, ప్రత్యేకంగా సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ చూసుకుంటే రేషన్ షాపులకు సంబంధించినటువంటి బాధ్యత ప్రత్యేకంగా ఎలకేట్ చేసి ఉండాలి. వీళ్ళిద్దరూ వీళ్ళు మండల కంటే కూడా మనకి నియోజకవర్గంలో అపాయింట్ చేస్తారనమాట. ఇక్కడ రెగ్యులర్గా మనం చూసేటువంటి మండల డిప్యూటీ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చూసుకున్నట్లయితే మనకు ఒక 13 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. మనకు మీరు ఎప్పుడైతే ఈ ప్రిలిమినరీ మెయిన్స్ కంప్లీట్ అయ్యి చేసుకొని సిపిటి కంప్లీట్ అయిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్లో
ట్రైనింగ్ పీరియడ్ ఒక 13 మంత్స్ అనేటువంటిది ఉంటుంది. వేరియస్ డిపార్ట్మెంట్స్లో 1 మంత్ 28 డేస్ అట్లా మనకి ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తారనమాట. ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఉండేటువంటి వర్క్స్ ఏంటంటే రెండు రకాలంటే వర్క్స్గా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే జనరల్ కంట్రోల్ అండ్ సూపర్వైజేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఇక్కడ జనరల్ కంట్రోల్ అంటే ఏంటంటే మీరే మీ మండల ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ ఉందో దాని కంట్రోలర్ మీరే అయి ఉంటారు. అంటే ఇక్కడ విఆర్ఓ విఆర్ఏ ఎవరైతే ఉంటారో క్షేత్రస్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళందరినీ కూడా ఫోర్ట్నైట్ వెరిఫికేషన్ సూపర్వైజేషన్ ఉంటుంది. వాళ్ళ డైరీస్ని చెక్ చేస్తూ వాళ్ళ వర్క్స్ ఎట్లా జడ్జ్ చేయనటువంటి సూపర్వైజేషన్ మండల్ రెవెన్యూ ఆఫీస్కి సంబంధించి మీ చేతిలోనే ఉంటుంది. ఇక దాంతోపాటు చూసుకుంటే ప్రోటోకాల్ డ్యూటీస్ కూడా మీకు అప్పచెప్తారండి. అంటే మీకు కలెక్టర్ ప్రోటోకాల్ డ్యూటీస్ కానీ లేదంటే పొలిటీషియన్స్ వచ్చినప్పుడు ప్రోటోకాల్ డ్యూటీస్లో కానీ యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అనమాట. సో అదొకటి ఉంటుంది మండల్ రేంజ్లో. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు విలేజెస్లో ఆ మండల్లో ఉన్నటువంటి గ్రీనరీ ఏదైతే ఉంటుందో అంటే చెట్లు పర్యావరణం దానికి సంబంధించి మొత్తం ఆన్సరబుల్ మీరే అయి ఉంటారు. ప్రతి మొక్కలు చెట్లు ముఖ్యంగా రోడ్ పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న చెట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కౌంటింగ్ సెన్సస్ ఉంటుంది, కౌంటింగ్ ఉంటుంది, వాటి యొక్క బాధ్యత అంతా కూడా మీ మీదే ఉంటుంది అన్నమాట. ఇక దీంతో పాటుగా సర్వే మార్క్స్ అంటే మనకి ఈ భూములు కొలిచి భూములకి సర్వే మార్క్స్ అనేవి అయితే ఉంటాయో రాళ్ళు మనకి వాటి యొక్క బాధ్యత మొత్తం మీదే. అదేవిధంగా ప్రభుత్వ భూములు అనేటువంటివి ఉంటాయి. అంటే ప్రైవేట్ భూములు కాకుండా ప్రతి మండలంలో ప్రభుత్వానికి చెందినటువంటి భూములు ఉంటాయి. వాటి యొక్క మెయింటెనెన్స్ వాటి యొక్క ఏదైతే మెయింటైన్ చేయడం కానీ రికార్డ్స్ మెయింటైన్ చేయడం కానీ వాటి యొక్క పూర్తి రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ప్రభుత్వ భూముల మీద మీకే ఉంటుంది అన్నమాట. ఇక దీంతో పాటుగా ట్యాక్స్ కలెక్షన్ అంటే భూమికి సంబంధించినటువంటి ట్యాక్సెస్, ఏదైతే మండల రేంజ్లో ఉన్నటువంటి ట్యాక్సెస్ డైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్షన్ ఏదైతే ఉందో మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి ట్యాక్సెస్ కలెక్షన్ అనేటువంటిది మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక దాంతోపాటుగా ప్రతి పంచాయతీకి కూడా క్యాష్ అకౌంట్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే పంచాయతీ తన ఖర్చు పెట్టినటువంటి ఖర్చులు ఆదాయాలకు సంబంధించినటువంటి ఈ చిట్టాలు ఏదైతే ఉంటాయో క్యాష్ అకౌంట్స్ వాటికి సంబంధించి వెరిఫికేషన్ చేసేటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. ఇక సర్టిఫికేట్స్ మీ అందరికీ తెలుసు, క్యాష్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్స్, బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్, అబ్జర్వేషన్స్ కానీ వీటన్నిటికీ కూడా మీరే బాధ్యులై ఉంటారు. మీరే ఇవ్వడం జరుగుతుంది అనమాట సర్టిఫికేట్స్కి సంబంధించి. ఇక నెక్స్ట్ రోజు చూసుకుంటే సూపర్వైజింగ్ డ్యూటీస్ ఉంటాయి. రేషన్ షాపులకు వెళ్ళి చెక్ చేయడాలు కానీ క్వాంటిటీలో కానీ, సివిల్ సప్లై వెళ్ళి చెక్ చేయడం కానీ, ఇట్లాంటి సూపర్వైజ్ చేసేటువంటి హక్కు కూడా మీకు ఉంటుంది. డ్యూటీస్ అనేటువంటివి మీకు ఉంటాయి. ఇక దీంతోపాటు ప్రభుత్వ స్కీమ్స్ ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తుందో ఈ స్కీమ్స్కి సంబంధించి అర్హుల్ని గుర్తించడం, అర్హుల్ని ఫైనలైజ్ చేసేటువంటి బాధ్యత మీదే. అంటే అఫ్కోర్స్ కింది స్థాయి నుంచి మీకు రిపోర్ట్స్ వస్తాయి, వాళ్ళు అప్లై చేస్తారు, బట్ ఫైనల్గా ఫైనలైజ్ చేయాలి. బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ ఎవరైతే మన గ్రౌండ్ లెవెల్లో ఉంటారో వాళ్ళ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని మీరు ఫైనలైజ్ చేస్తారనమాట వాళ్ళు అర్హుడా కాదా అనేటువంటిది. ఇక సెన్సస్ అండి, సెన్సస్ అంటే ఏదైతే చెట్లకు సంబంధించి సెన్సస్ కానీ పబ్లిక్ ప్లేసెస్లో లైవ్ స్టాక్ సెన్సస్ అంటాం. అంటే మనకు ఈ పెంపుడు జంతువులు ఏవైతే ఉన్నాయో అంటే మనకు క్షేత్రస్థాయిలో ఆవులు బర్రెలు గేర్లు ఇట్లా మేకలు ఇట్లా ఉన్నాయో వాటికి సెన్సస్ ఉంటుంది కదా, ఆ సెన్సస్ బాధ్యత మీదే అనమాట. సెన్సస్ మీరే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ప్రభుత్వాలు ఇచ్చేటువంటి వివిధ రుణాలు, డ్వాక్రాలు కానీ ఇట్లా రుణాలు ఏవైతే ఉంటాయో ఆ రుణాలకు అర్హులని గుర్తించవలసినటువంటి బాధ్యత కూడా మీకే ఉంటుంది. అంటే మీరు వెళ్ళి డైరెక్ట్ గుర్తిస్తారని కాదు, ఆ విలేజ్ స్థాయిలో ఫస్ట్ విఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాడు గుర్తించి వాడు ఓకే చేసి తర్వాత మీ దగ్గరికి వచ్చాక మీరు దాన్ని ఫైనలైజ్ చేసి చేస్తారనమాట. తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తుంది. ఇట్లా మనకి ఒక ఈ రకరకాలైనటువంటి డ్యూటీస్ ఉంటాయన్నమాట. ఇక దీంతో పాటుగా అమ్మాయిల భద్రత, గర్ల్స్ చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా ఆపడం కానీ, అమ్మాయిల ప్రొటెక్షన్కి సంబంధించి కానీ బాధ్యత మీ మీదే ఉంటుంది ఆ మండల రేంజ్ వరకు కనుక చూసుకుంటే. అదేవిధంగా మీ సేవలు ఉంటాయి, మీ సేవా సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సూపర్వైజేషన్, వాటి మీద యొక్క సూపర్వైజేషన్ కూడా మీ బాధ్యతే అయి ఉంటుంది. సో ఇవన్నీ రకాలైనటువంటి డ్యూటీస్ ఉంటాయి. ఇక ల్యాండ్కి సంబంధించి ల్యాండ్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం, ల్యాండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇలాంటివన్నీ కూడా మీకు ఉంటాయి కాబట్టి పొలిటికల్గా మంచి ఎక్కువ ప్రెజర్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పబ్లిక్ ల్యాండ్ అంతా కూడా మీ చేతిలో ఉంటుంది కాబట్టి ట్యాక్స్ కలెక్షన్స్ మీ చేతిలో ఉంటుంది. అదేవిధంగా విలేజెస్ వెరిఫికేషన్ మీ చేతిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది. మరి ప్రోటోకాల్ డ్యూటీస్ ఉన్నాయి కాబట్టి మీకు 9 to 5, 9కి వచ్చి 5 ఇంటికి వెళ్ళిపోతానంటే అట్లా కుదిరేటువంటి డ్యూటీస్ కాదు అవి. ఓకే, బట్ హోదా అంటారా, మిగిలినటువంటి ఉద్యోగాలు ఆఫీసులో కూర్చొని అదే సాలరీ వస్తుందా, నీకు ఎవడో సెల్యూట్ కొట్టడు, పక్కనోడు ఏమైనా కొడతా, చిన్న అటెండర్ కొడతాడేమో. కానీ ఇక్కడ మాత్రం ఎంఆర్ఓ గారు వస్తున్నారు, డిప్యూటీ తహసీల్దార్ వస్తున్నారండి, మీకు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ కానీ మీకు వచ్చేటువంటి క్రేజ్ కానీ అది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. అందుకని దీనికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటారనమాట. అంటే అది నచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక మరి ఇదంతా బాగానే ఉంది, ఎన్ని డ్యూటీస్ అండి, ఇన్ని రకాల డ్యూటీస్ అయితే మీరు చేయాల్సిందే. మరి ఇక నెక్స్ట్ అసలు కెరియర్ ఎంతవరకు ఉంటుంది మీకు అని చూసుకుంటే, ఫస్ట్ మీకు డిప్యూటీ తహసీల్దార్ తర్వాత
ఒక 5 ఇయర్స్, అంటే ఇక్కడ కెరియర్ అనేటువంటిది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే బేస్డ్ ఆన్ యువర్ ఏజ్ వెన్ యు ఆర్ సెలెక్టెడ్. మీరు సెలెక్ట్ అయినప్పుడు మీ ఏజ్ ఎంత ఉంది, అండ్ బేస్డ్ ఆన్ యువర్ క్యాస్ట్, మీ క్యాస్ట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీరు చిన్న వయసులో ఎస్సీ ఎస్టీ అట్లా కనుక క్యాస్ట్ అయ్యి ఉండి కనుక మీరు చిన్న వయసులో కనుక ఈ జాబ్ కొట్టారంటే ఒక ఐఏఎస్ క్యాడర్ వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది, 100% అని చెప్పలేము, ఉండొచ్చు అనమాట. అదే నార్మల్గా మనం సెలెక్ట్ అయినట్లయితే ఫస్ట్ డిప్యూటీ తహసీల్దార్ అయిన తర్వాత ఐదేళ్లలో మనకి డీటీ అయిపోతారు, డిప్యూటీ తహసీల్దార్ అయిపోతారు. ఈ 5 ఏళ్ళు డిప్యూటీ తహసీల్దార్ అయిపోయిన తర్వాత సారీ డైరెక్ట్ తహసీల్దార్ అయిపోతారు, అంటే 5 ఏళ్లలో తహసీల్దార్ అవుతారు. తహసీల్దార్ అయిన తర్వాత ఒక 12 నుంచి 14 ఏళ్ళు మీ సర్వీస్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఏమవుతారంటే ఆర్డీఓ అవుతారు. ఆర్డీఓ అంటే అదే గ్రూప్ వన్ వాడు అనుకోండి, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి గ్రూప్ వన్ కొడితే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట. మరి మీరు గ్రూప్ వన్ కాదు, మనం గ్రూప్ టూ కొట్టాం కాబట్టి ఇక్కడికి రావాలంటే దాదాపుగా ఒక 17 సంవత్సరాలు మీరు కష్టపడాలి. ఆర్డీఓ వచ్చిన తర్వాత నెక్స్ట్ డిఆర్ఓ తర్వాత జాయింట్ కలెక్టర్, ఇక్కడ వరకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. నాకు తెలిసి ఆర్డీఓ అయిన తర్వాతకి వాళ్ళు పుణ్యకాలం గడిచిపోద్ది, రిటైర్మెంట్ ఇక్కడ చేసేస్తారు 90%. చిన్న ఏజ్లో వచ్చే వాళ్ళు ఇక్కడ వరకు, ఇంకా అన్నీ కలిసి వస్తే కింద వరకు మనకి ఐఎస్ క్యాడర్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి సాలరీ ఎంత ఉంటుంది అని చూస్తుంటే ఆల్రెడీ మనకి సాలరీస్ విషయంలో చెప్పాను. గ్రేస్ పే వచ్చి మనకి బేసిక్ పే వచ్చి 46,000 ఉంటే, గ్రేస్ మనకి గ్రాస్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్గా 70+ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో ఇది డిప్యూటీ తహసీల్దార్ యొక్క జాబ్ ప్రొఫైల్. ఒక ఎవరైతే ఒక మనకు ఒత్తిడిని కూడా తట్టుకుని ఒక మనకి డైనమిక్ యాటిట్యూడ్ ఇట్లా ఉంటుందో, సేవ చేయాలి, అందరూ నన్ను గుర్తించాలి, నాకు గౌరవం పొందాలి, అసలు మనం వెళ్తే ఒక రేంజ్లో ఉండాలి అనేటువంటి యాటిట్యూడ్ చాలామందికి ఉంటుంది. యంగ్స్టర్స్కి, అమ్మాయిలు కూడా, ఇంతకాలం నేను ఇంట్లో ఉన్నాను, నా చదువు అంతా వేస్ట్ అయిపోతుంది, అసలు నా చదువును ఉపయోగించుకోవాలి, అందరూ నాకు సెల్యూట్ కొట్టాలి, అందరూ నన్ను గౌరవించాలి అనేటువంటి యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిలు కూడా జాబ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అంత ఎందుకు, మనం ఇదే గ్రూప్ టూ చక్కగా రూమ్లో కూర్చొని ఏసీలో కూర్చొని చక్కగా 9 to 5 చూసుకొని పిల్లల్ని స్కూల్లో మంచి స్కూల్లో చదివించుకొని టౌన్స్లో సిటీలో మన దగ్గర కూర్చోబెట్టి చదివించుకుందామని అనుకున్న వాళ్ళకి ఇది సూట్ కాదు. కాబట్టి మీ ఆలోచన ఏదైనాతో దాన్ని బట్టి మీరు దీనికి, మీరు గ్రూప్ టూ ప్రిలిమినరీ క్వాలిఫై కాలేదా, లేదా ఫస్ట్ టైం రాబోయేటువంటి నోటిఫికేషన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారా, లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, అయితే ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. దీని యొక్క వ్యాలిడిటీ 2 ఇయర్స్ ఉంటుంది. A to Z క్లాసులు, షెడ్యూల్, మెటీరియల్, మిడ్ బ్యాంక్స్, అదేవిధంగా ప్రతిరోజు టెస్టులు, రిజల్టు, వ్యక్తిగత పర్యవేక్షణ, A to Z అందించి 100% గ్యారంటీ జాబ్ అనేటువంటి ప్రామిస్తో ఈ కోర్సు మేము స్టార్ట్ చేస్తున్నాం. ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదా ఇక్కడ కనపడేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అని ఒక మెసేజ్ అయితే చేయండి, సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా. ఖచ్చితంగా 100% గ్రూప్ టూ, నెక్స్ట్ గ్రూప్ టూలో మీరు జాబ్ అయితే సాధించే విధంగా మేము, మా ఫ్యాకల్టీస్ మిమ్మల్ని విజేతలుగా అయితే 100% నిలుపుతారు. థ్యాంక్ యూ.